Welcome everyone. DJ Duvada Jagannatham theatrical trailer launch ki vichesina mi andarki swagatham suswagatham. Ee roju kevalam theatrical trailer launch maatrame kaadu, it's a very very special day. Only mana Sri Venkateshwara Creations banner Dilraju gariki maatrame kaadu, Sirish gariki maatrame kaadu, aa banner tho associate aina vaallaku maatrame kaadu, manandarki kuda pandagenandi. Endukante నిజంగా ఒక పెద్ద సెలబ్రేషన్ లా ఉంది. ఇక్కడ చూస్తుంటే వి హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ ద డైరెక్టర్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో. ఎస్, సో ఇవాళ అందరు డైరెక్టర్స్ని ఒకే వేదిక మీద చూడబోతున్నాము. అండ్ దీంతో పాటుగా దువ్వాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్ కూడా చూడబోతున్నాము. ఎస్, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద వెరీ ప్రెస్టీజియస్ బ్యానర్ అండ్ చాలా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్తో కలిసి వెళ్ళి చూడడానికి ఆతృతగా వెయిట్ చేసే బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి. ఎప్పుడెప్పుడు మంచి సినిమా వస్తుంది, ఎప్పుడెప్పుడు థియేటర్స్కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూద్దామా అని ప్రేక్షకులందరూ ఎదురు చూసే రోజులు ఇవి. సో అలాంటి వండర్ఫుల్ బ్యానర్లో డీజే దువ్వాడ జగన్నాథం ఇస్ ద 25th ఫిలిం జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 14 ఇయర్స్. కేవలం 14 సంవత్సరాల్లో 25 మూవీస్ అనేది మామూలు విషయం కానే కాదండి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేసి దాన్ని సెట్స్ మీదకి తీసుకువెళ్ళి ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్లు జరిపి సినిమాను రిలీజ్ చేయడానికి సంవత్సరం కంటే పైన పడుతుంది. సో ఆ లెక్కను చూసుకున్న 25 ఫిల్మ్స్ ఇన్ 14 ఇయర్స్ అంటే చాలా చాలా పెద్ద విషయం. అండ్ ఇంత క్వాలిటీ మూవీస్, ఇంత సక్సెస్ఫుల్ మూవీస్ని అందించడం ఇంకా ఇంకా పెద్ద విషయం. ఈ విషయానికి మాత్రం ఒక్కసారి అందరం కలిసి దిల్రాజు గారిని, సురేష్ గారిని అప్రిషియేట్ చేయాలి, అభినందించాల్సిందే. అందుకే ఇవాళ ఈ 25th ఫిలిం డీజే దువ్వాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ని ఒక వేడుకగా, 25th ఫిలిం సెలబ్రేషన్గా జరుపుకోబోతున్నాము. ఇప్పటి వరకు దిల్ సినిమా నుంచి 2003 రిలీజ్ అయిన దిల్ సినిమా నుంచి మొన్న రిలీజ్ అయిన శతమానం భవతి సినిమా వరకు అండ్ రేపు రిలీజ్ కాబోతున్న దువ్వాడ జగన్నాథం అండ్ ఫిదా సినిమాల వరకు కూడా ఎవరైతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వర్క్ చేశారో చేస్తున్నారో ఆల్మోస్ట్ అందరూ డైరెక్టర్స్ ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీదకి రాబోతున్నారండి. డెఫినెట్గా ఇట్స్ ఎ సెలబ్రేషన్ కదా. ఎస్, సో మరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై హ్యాట్రిక్ సినిమా అవుతుంది డీజే దువ్వాడ జగన్నాథం. ఎస్, ఆర్య అండ్ పరుగు లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ తర్వాత ఈ బ్యానర్లో అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథం. సో డెఫినెట్గా ఫస్ట్ సాంగ్ కానీ, టీజర్ కానీ, సెకండ్ సాంగ్ కానీ ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ని పెంచాయి అండ్ ఆల్రెడీ రికార్డ్స్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేసేసాయి. ఎందుకంటే సౌత్ ఇండియా నంబర్1 సాంగ్గా ఉంది ఇప్పుడు మన సెకండ్ సాంగ్గా రిలీజ్ అయిన గుడిలో బడిలో అనే పాట. వింక్ మ్యూజిక్ తీసుకోండి, జియో మ్యూజిక్ తీసుకోండి, ఎందులో చూసినా నంబర్1 సాంగ్గా ఉంది. సో అలాగే ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ ఇంకే రేంజ్లో ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుందో, సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ అందిస్తుందో చూద్దాము. మరికొద్దిసేపట్లో మనం చూడబోతున్నాము. సో ఇంకా మన ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా. సో ఫర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ వెల్కమ్ అవర్ ఓన్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారు అలాంగ్ విత్ సురేష్ గారు టు వెల్కమ్ ఆల్ ద డైరెక్టర్స్ ఆన్ స్టేజ్. అభిరుచి గల నిర్మాతగా తన ఫస్ట్ మూవీ దిల్ నుంచి ఇప్పుడు రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు శతమానం భవతి చిత్రానికి గాను. ఎన్నో మంచి మంచి స్క్రిప్ట్స్, ఎంతోమంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఆల్మోస్ట్ చెప్పాలంటే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ కూడా కొత్త డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేస్తూ రూపొందించారు. ఇట్స్ డెఫినెట్లీ అ గట్సి థింగ్. సో అది దిల్రాజు గారికి మాత్రమే చెల్లింది ఈరోజు, అందుకే డైరెక్టర్స్ మాత్రమే వేడుక జరుగుతుంది. ఓకే, సో టు స్టార్ట్ విత్ లెట్స్ వెల్కమ్ ఆల్ ద డైరెక్టర్స్ ఆన్ స్టేజ్. సో ఫస్ట్ రీసెంట్గానే నేను లోకల్ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ని అందించిన త్రినాథరావు గారిని స్టేజ్ పైకి ముందుగా రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఎస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై కేరింత లాంటి అద్భుతమైన సినిమాను మనకు అందించిన సాయి కిరణ్ అడవి గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. దిల్రాజు గారు అలాంగ్ విత్ సురేష్ గారు ఇస్ వెల్కమింగ్ ఎవ్రీ డైరెక్టర్ ఆన్ స్టేజ్ విత్ ఎ బొకే. ఓ మై ఫ్రెండ్ చాలా డిఫరెంట్ సబ్జెక్ట్తో రూపొందిన సినిమా,
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ గారు రూపొందించిన సినిమా. అండ్ ఎస్, సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా బొమ్మరిల్లు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనగానే గుర్తొచ్చే సినిమా అని చెప్పొచ్చు బొమ్మరిల్లు. బొమ్మరిల్లు భాస్కర్ గారు, ఆయన పేరు కూడా, ఇంటి పేరు కూడా బొమ్మరిల్లు అయిపోయింది. అండ్ ఎస్, ట్రెండ్కి భిన్నంగా వెళుతూనే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకొచ్చిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రభాస్ ఇమేజ్కి భిన్నంగా రూపొందించిన, ఎంతో మంచి సక్సెస్ సాధించారు దిల్ రాజు గారు అండ్ దశరథ్ గారి కాంబినేషన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై. అండ్ ఎస్, ఈ డైరెక్టర్ ఒక్క సినిమా కాదండి, ఇదే బ్యానర్ పై రెండు సినిమాలు చేయడం జరిగింది, జోష్ అండ్ కృష్ణాష్టమి. వాసు వర్మ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి, మామూలు సినిమాలు కాదు ఇవన్నీ కూడా అండ్ మామూలు కష్టము కాదు. అండ్ రీసెంట్గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి ఇంకొక మంచి సక్సెస్ అందించిన డైరెక్టర్, సుప్రీం డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. విభిన్నమైన స్క్రిప్ట్స్ని ఎంచుకోవడంలో దిల్ రాజు గారిది అందవేశం చేయి. అలాంటి స్క్రిప్ట్స్లో భాగమే ఆకాశం అంతా. ఎస్, ఆ సినిమానికి మనకు అందించిన రాధామోహన్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ ఎస్, రామరామ కృష్ణ కృష్ణ సినిమా డైరెక్టర్ శ్రీవాస్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కమర్షియల్గా సూపర్ సక్సెస్ అవ్వడం మాత్రమే కాకుండా నేషనల్ అవార్డ్స్ సైతం అందుకున్న సినిమా శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేష్ణ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ ఎస్, నేను ఇందాక అన్నట్టుగా త్వరలోనే ఒక వండర్ఫుల్ కాంబినేషన్, యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ కూడా అనొచ్చేమో. ఎస్, శేఖర్ కమ్ములా గారు ఫిదా సినిమాతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో మన ముందుకు రాబోతున్నారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. ఎస్, ఇంత ప్రెస్టేజియస్ బ్యానర్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ బృందావనం మున్న ఎవడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు, సూపర్, వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్తోనే తన కెరియర్ని మొదలుపెట్టి ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్గా ఎదిగిన డైరెక్టర్ బోయపాటి శీను గారు, భద్రా. ఇప్పుడు చదువుతున్న ప్రతి సినిమా పేరు వినగానే మనకి ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది, మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది. అండ్ ఎస్, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ అన్నమాట, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఆరంభించిన డైరెక్టర్ దిల్ రాజు గారికి ఆ పేరు ముందు తీసుకొచ్చేంత సూపర్ సక్సెస్ చేసిన డైరెక్టర్ వివి వినాయక్ గారు, ద సెన్సేషనల్ రాకింగ్ డైరెక్టర్. అండ్ ఎస్, ఇంకా పిలవాల్సింది ఒకళ్ళు ఉన్నారు కదా, సవ్య సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకోవాలంటే ఆయన రావాలి కదా. లెట్స్ వెల్కమ్ అవర్ ఓన్ డైరెక్టర్ డీజే దువ్వాడ జగన్నాథం డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఆన్ స్టేజ్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయి వర్క్ జరుగుతున్న తర్వాత కలిసినట్టుగా అనిపిస్తుంది, ఇదేంటో స్టూడెంట్స్ రీయూనియన్ లాగా.
చాలా అరుదుగా దొరికే పిక్ ఇది, వెరీ రేర్ పిక్ ఇప్పుడు మనం చూస్తున్నాము. కాలేజ్ రీయూనియన్ అని ఏ ముహూర్తం అని అన్నాను, కానీ ఫోటో కూడా అలాగే ఉంది. యాక్చువల్లీ ఒక్కసారి డైరెక్టర్స్ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఈ బ్యానర్ పైన ఎన్నో వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ మూవీస్ని మనకు అందించినందుకు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఈవెంట్ అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ త్రినాథరావు గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. నేను లోకల్ లాంటి సూపర్ సక్సెస్ని అందించిన డైరెక్టర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడ మా ఫ్యామిలీ అంతా ఉన్నారు, మొత్తం పేరు పేరునే చెప్తే మొత్తం అయిపోతుంది. అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ నేను ఈ ఎస్విసి 25th ఫిల్మ్ కాబట్టి, అంటే ఫస్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్గా ఈ కంపెనీలో ఫీలింగ్ ఏంటంటే, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రెజెంట్స్, ప్రొడ్యూసర్ సిరీస్, దర్శకత్వం త్రినాథరావు నక్కిన అని చూడగానే ఒకసారి బాడీలో వైబ్రేషన్ వచ్చింది. అంటే అది నా డ్రీమ్. అలాగే ఈరోజు ఎస్విసిలో పనిచేసిన డైరెక్టర్లను అందరినీ పిలిపించి దువ్వాడ జగన్నాథం ఈ ఈ థియేటర్కల్ ట్రైలర్ ఫంక్షన్లో ఇంతమంది దర్శకుల మధ్యలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సెకండ్, ఈ దువ్వాడ జగన్నాథం గురించి చెప్పాలంటే, ఫస్ట్ రాజుగారు నాకు టైటిల్ డీజే త్రినాథ్ ఎలాగుందన్నారు. చాలా స్టైలిష్గా ఉంది సార్, కానీ మాకు కొంచెం మాస్ కదా, వర్కౌట్ అవదేమో మాకు అన్న హరిశంకర్ గారితో అన్న. ఆ రోజు లంచ్లో కూర్చుంటాం, లేదు లేదు దువ్వాడ జగన్నాథం అన్నారు. అబ్బో సౌండింగ్ అదిరిందన్న. సో అది ఆ రోజు నేను ఎంత అంటే నేను గెస్ చేశా కొంచెం ఈ సౌండ్లో నడుస్తుంది బ్రహ్మాండంగా మాస్ లెవెల్లో హరీష్ శంకర్ కాబట్టి అనుకున్న. నేను గెస్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువగా నేను ఎంజాయ్ చేశాను. సో ఇది అటు క్లాస్ ఇటు మాస్ అందరు ఆడియన్స్ని అలరించి ఇదో పెద్ద సక్సెస్ అయ్యి దిల్రాజ్ గారు ఇంకా 50th ఫంక్షన్ కూడా చేసి అందులో కూడా నేను పార్ట్ ఆయన ఏం చేశాను, నేను పార్ట్ ఉంటాను, నాతో సినిమాలు చేయకపోయినా చేసినా, ఎందుకంటే ఒక సినిమా చేశాను కాబట్టి. సో ఇంత అవకాశం ఇచ్చిన దిల్రాజ్ గారికి, శిరీష్ గారికి మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నవ్ ఆ రిక్వెస్ట్ సాయి కిరణ్ అడవి గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్తే. కేరింత సినిమా చేశాను నేను రాజుగారితో కలిసి, సో అందరూ ఆదరించారు, థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కల్ ట్రైలరు హరీష్ శంకర్ రియల్ లైఫ్లో ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడో అంత ఎనర్జెటిక్గా ఉంది. సో గుడ్ లక్ టు ద టీమ్. అండ్ రాజుగారు సినిమా మామూలుగా ప్రొడ్యూసరు చేస్తుంటే కనుక క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేస్తారు, ఆయన ఎంజాయ్ చేస్తారు సినిమా చేస్తూ. దట్స్ వాట్ ఐ రియలైజ్డ్ కేరింత ఎక్స్పీరియన్స్లో. ఇది మొత్తం దిల్రాజ్ గారి ఫ్యామిలీ, ఇది ఇలాగే ఉంటుంది ఆయనతోటి జర్నీ అంతా కూడా. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ శ్రీకాంత్ అడ్డాల గారు. ఇప్పుడే ఇక్కడికి వచ్చిన శ్రీకాంత్ అడ్డాల గారికి స్వాగతం. కొత్త బంగారు లోకం సినిమాతో ఈ బ్యానర్ ద్వారా పరిచయమైన డైరెక్టర్స్లో శ్రీకాంత్ అడ్డాల గారు కూడా ఒకరు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ వేణు శ్రీరామ్ గారు, ఓ మై ఫ్రెండ్ డైరెక్టర్. ఓ మై ఫ్రెండ్ డైరెక్టర్ రెండు ముక్కలు. ఇలాంటి అవకాశం ప్రతిసారి దొరకదు కదా. అంతే సార్, కాపీ పేస్ట్ చేసుకోమంటున్నారు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్టర్ దశరథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. డీజే ట్రైలర్ చూసాము ఇందాక. సాయి కిరణ్ అన్నట్లు హరీష్ శంకర్ టైమింగ్ ఏదైతే ఉందో అదంతా సినిమాలో కనిపిస్తూ ఉంది. బన్నీ చాలా అందంగా ఉన్నాడు. సరైనోడు సినిమాలో ఎంత పవర్ఫుల్ లుక్ అనిపించిందో దానికి మళ్ళీ డబల్ ఇంపాక్ట్తో ఉన్నాడు. చాలా చాలా బాగుంది. మా అందరికీ అవకాశం ఇచ్చిన రాజు గారు 25 సినిమాలు కాదు 100 సినిమాల కంటే దాటేసి రామానాయుడు గారిలో ఎప్పటికీ మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరీష్ గారికి రాజు గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జోష్ కృష్ణాష్టమి సినిమాల డైరెక్టర్ వాసు వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ డీజేకి ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ అండి. నేను ఇప్పుడు ట్రైలర్ చూసాం, అదిరిపోయింది చాలా, అదిరిపోయింది హరీష్. నేను హరీష్ స్పీచ్కి ఫ్యాన్ అండి. నేను తన స్పీచ్ కోసం వచ్చాను, నన్ను మాట్లాడబడతానని రాలేదు. తర్వాత ఇంతమంది డైరెక్టర్లతో ముందు ఫంక్షన్కి వచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలవడం, స్టేజ్ మీద ఉన్న డైరెక్టర్లు అందరూ సినిమా తీయడానికంటే ముందు నుంచి అందరూ ఫ్రెండ్స్. వినయ్ గారు అయితే ఆయన డైరెక్టర్ అవ్వడం కంటే ముందు నుంచి కూడా నాకు గురువు ఆయన. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను చాలా బాగా బ్లెస్ చేస్తూ ఉన్నారు. తర్వాత రాజుగారి గురించి ఇంకేం చెప్పాలి. రాజుగారిని స్టేజ్ ఈ సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నానండి. ఆయన డైరెక్షన్ జోలికి రాకూడదని చెప్పాలనుకున్నాను. ఇదివరకు రమ్మని నేను అనేవాడిని, ఎందుకంటే ఆయన వస్తే ఇంకొక డైరెక్టర్ పెరుగుతాడు ఇండస్ట్రీలో అంతే. ఆయన రాకపోతే ఇంకో 100 మంది డైరెక్టర్లు వస్తారు ఆయన దగ్గర నుంచి. అలాగే ఆయన ఈ 100 సినిమాలో కూడా నా కాంట్రిబ్యూషన్ ఏదో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. వావ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, చాలా డిఫరెంట్ మూవీ ఆకాశం అంతా, అలాంటి వండర్ఫుల్ మూవీని మనకు అందించిన డైరెక్టర్. అండ్ శ్రీవాస్ గారు, ఎస్, రామ రామ కృష్ణ కృష్ణ. అందరికీ నమస్కారం. ఒక చాలా స్పెషల్ ఫంక్షన్ ఇది. జనరల్గా అన్ని ఫంక్షన్లో ఉండేలా కాకుండా ఏదో కొత్త ఫీలింగ్ ఉంది. ముందుగా ఈ డీజే ట్రైలర్ చూసాం, అది హరీష్ శంకర్ బన్నీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయో వాళ్ళిద్దరికీ మల్టిప్లికేషన్లో ఉంది. అలాగే దిల్ రాజు గారు బ్యానర్లో ఉండే రిచ్ వాల్యూస్ అవన్నీ కూడా ఒక ట్రైలర్ చూడగానే ఒక పాజిటివ్ ఫీల్ వచ్చింది అందరికీ. జనరల్గా ఏదో చూసి బాగుందని క్యాజువల్గా చెప్పడం కాకుండా ఒక ఆ ఎమోషన్ అదంతా అలాగే మెయింటైన్ చేశాడు హరీష్. గుడ్ లక్ హరీష్. నెక్స్ట్ దిల్ రాజు గారు ఈ బ్యానర్ గురించి చెప్పాలంటే నిజంగా ఇక్కడ పనిచేసిన ప్రతి ఒళ్ళు కూడా ఒక హోమ్ బ్యానర్లో ఫీల్ అవుతారు. అంటే ఇక్కడే ఫస్ట్ టైం డైరెక్షన్ ఛాన్స్ వచ్చిన వాళ్ళని కాకుండా ఇక్కడ ఎవరు పనిచేస్తే వాళ్ళు ఇది ఒక హోమ్ బ్యానర్లో ఫీల్ అవుతారు. సో అలాంటి రిలేషన్స్ మొత్తం అందరితోటి మెయింటైన్ చేస్తున్న దిల్ రాజు గారు ఇంకా ఇలాగ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఎంతోమంది డైరెక్టర్ని ఇండస్ట్రీకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇంకా అంతకుమించి చెప్పాలంటే ఇంకా సొంతంగా పోగొట్టుకున్నట్టు ఉంటుంది. సో గుడ్ లక్ డీజే టీమ్. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ట్రైలర్ వచ్చి చాలా ఎనర్జెటిక్గా చాలా నచ్చింది. నన్ను చూడగానే నీకు నచ్చిందా అన్నారు రాజుగారు. నాకే నచ్చింది అంటే అందరికీ నచ్చుతుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే బన్నీ గురించి చెప్పక్కర్లేదు. ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ, సినిమా చాలా పెద్ద హిట్గా అవ్వాలని కోరుకుంటున్నాను. రాజుగారు ఫోన్ చేసి పిలిచినప్పుడు యాజ్ యూజువల్ ఎస్కేప్ అవ్వకో వచ్చేసే ఈసారి అని చెప్పి చెప్పారు. కానీ ఇంతమంది డైరెక్టర్స్ మేమందరూ ఎలాగంటే అదే కాంపౌండ్లో ఏదో ఒకరోజు కలిసి కూర్చుని ఫోన్ చేసి రకరకాల సినిమాల గురించి మాట్లాడి వచ్చిన బ్యానర్. సో ఈ ఒక మూమెంట్ని మిస్ అవ్వడం ఇష్టం లేదు. అండ్
అందరూ ఫ్రెండ్స్, ఇంతమందిని ఒకేసారి కలవడం చాలా ఆనందంగా ఉంది. సినిమాకి ఎలాగో విష్ చెప్పేశాను. రాజు గారి గురించి, ఎస్విసి గురించి చెప్పాలి. దిల్ రాజు అంటే దిల్ సినిమా తీశారు అందుకని దిల్ రాజు అని అంటారు. అంటే నా లైఫ్లో దిల్ రాజు అంటే వేరే ఒక మీనింగ్ ఉంది, అది నేను కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా, ఒక డైరెక్టర్స్ అందరూ ఏంటంటే మంచి సినిమా తీయాలని కూర్చుని కథ రాసుకుంటాం, కానీ ఎక్కడో ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకడంలో సగం సక్సెస్ అక్కడే వచ్చేస్తుంది అన్నమాట. సో అలా ఒక కథలు రాసుకుని కూర్చుంటున్నప్పుడు ఆ కథని సెలెక్ట్ చేసుకోవడం వేరే విషయం, అది తెరకు వచ్చే వరకు మాకు ఎంత సపోర్ట్గా ఆయన ఉండేవారు అన్నది ఈ మొమెంట్లో చెప్పి తీరాలి. ఎందుకంటే కొన్ని నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, కొన్ని మొమెంట్స్లో సినిమా కొన్ని సీన్స్ షూట్ చేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ లేకుండా షూటింగ్లోనే చాలా డిస్టర్బ్ అయిపోయిన మొమెంట్స్ కూడా ఉంటాయి. కానీ రాజుగారు ఏంటంటే అసలు ఓ ప్రొడ్యూసర్ అయితే కంగారు పడిపోతారు ఏంటి అని, కానీ రాజుగారు ఆఫీస్ పిలిచి అసలు ఏంటి ఏం కావాలని చాలా సిన్సియర్గా అడుగుతారనమాట. నాకు ఇంకా బెటర్గా కావాలి, ఇంకా బెటర్గా తీయాలనుకుంటే దానికి కావాల్సినంత సపోర్ట్ అన్నది ఆల్వేస్ ఆయన దగ్గర నుంచి, నాకు రెండు సినిమాలు చేశాను ఆల్వేస్ నాకు ఆయన దగ్గర నుంచి దొరికింది సార్. అదే మూమెంట్ అందరు డైరెక్టర్లకి అలాగే దొరికింది. సో అందువల్లే వచ్చి మంచి సినిమాలు ఇవ్వగలిగాం. సో ఈ సినిమా ఎస్విసి అన్నది మా అందరికీ చాలా ఒక ఇంపార్టెంట్ బ్యానర్. సో ఇలాగే ఇంకా 100 ఫిల్మ్స్, మోర్ దెన్ 100 ఫిల్మ్స్ తీయాలి, మోర్ దెన్ 100 డైరెక్టర్స్ వచ్చి ఈ సంస్థ నుంచి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. అండ్ కొత్త బంగారు లోకాన్ని ఈ బ్యానర్ ద్వారా మనకు చూపించిన శ్రీకాంత్ అడ్డాల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నేను మొట్టమొదట పనిచేసిన నా గురువు గారు వినాయక్ గారు, అలాగే నేను మొట్టమొదట డైరెక్టర్ అయిన నన్ను చేసిన నిర్మాత గారు దిల్ రాజు గారు, ఇద్దరు ఒకే స్టేజ్ మీద ఉంటాం, నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక 25 సినిమాలు ఆ ప్రస్థానం ఏదైతే ఉందో అదంత ఈజీ కాదు. ఎన్నో డక్కముక్కలు తిని ఎన్నో ఎగుడు దిగుళ్ళు కష్టాలు సుఖాలు అన్నీ దాటుకుని వచ్చిన దాని జర్నీ ఉంటుంది. సో అలాగే ముందు ముందు కూడా అటు పాత ఇటు కొత్త అందరినీ కలుపుకొని ఇంకా చాలా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ డీజే టీమ్కి దానికి సంబంధించిన అందరికీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. బీసీసీఐ బోర్డు కనుక ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక పర్ఫెక్ట్ కోహ్లీ కెప్టెన్గా ఒక ఇండియన్ టీంని తీసుకెళ్ళినట్టు మా వినాయక్ గారు కెప్టెన్గా ఈరోజు డైరెక్టర్స్ అందరం ఒక టీమ్గా వచ్చి దిల్ రాజు గారు ఇంత పర్ఫెక్ట్ ఈవెంట్ ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత గ్రేట్ డైరెక్టర్స్ మధ్యలో నేను కూడా పార్ట్గా ఇక్కడికి రావటం, అలాగే ఎస్విసీ ఫ్యామిలీలో నేను కూడా ఒక మెంబర్ అవటం, నా జర్నీ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్గానే ఉంది. సో ప్రతి మూమెంట్ నాకు రాజు గారితో శిరీష్ గారితో ప్రతి మూమెంట్ నాకు మెమరబుల్. పోతే డీజే ట్రైలర్ ఇప్పుడే చూసాం, యాజ్ ఇట్ ఈస్గా హరీష్ అన్న ఎనర్జీ, బన్నీ గారి ఎనర్జీ ట్రైలర్లో అద్భుతంగా ఉంది. డెఫినెట్గా పెద్ద హిట్ కొట్టబోతున్నారు ఈ ఇయర్. ఎస్విసి రాజుగారికి శిరీష్ గారికి హ్యాట్రిక్ రాబోతుంది, అలాగే హరీష్ అన్న కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సుప్రీం డైరెక్టర్. ఓకే. అండ్ ఎస్, సతీష్ గారు, సతీష్ వేగేశ్వర గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండటానికి ముఖ్య కారణం నాకు హరీష్. థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకంటే హరీష్ రైటర్గా నన్ను ఎస్విసి కాంపౌండ్లోకి తీసుకురాకపోయి ఉంటే నేను డైరెక్టర్ అయ్యేవాడిని కాదు. సత్మానం భూత్ అనే స్క్రిప్ట్ రాజుగారికి చెప్పి ఓకే చేయించుకుని ఈరోజు ఒక డైరెక్టర్గా వీళ్ళందరి మధ్యన కూర్చున్న అర్హత నాకు వచ్చేది కాదు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. రాజుగారి గురించి ఏం చెప్పాలండి? మామూలుగా ఒక సినిమా చేస్తే ప్రొడ్యూసరు దానివల్ల 100 కుటుంబాల పైన బతుకుతాయంటారు. 25 సినిమాలు చేశారంటే ఎన్ని 100 కుటుంబాలను ఆయన పోషించి ఉంటారు. సో నిజంగా ఇందాక ఆయన అన్నట్టు, సార్ మీరు డైరెక్షన్ చేయాలి అంటే ఇంకో 50 మందిని పరిచయం చేసేసిన తర్వాత ఇంక నేను ఎవరిని పరిచయం చేయను అనుకున్న తర్వాత చేయండి సార్, దానికి స్క్రిప్ట్ వర్క్ మేమందరం కలిసి చేస్తాం. ఇక డీజే గురించి చెప్పాలంటే నాకు ఇది ఫస్ట్ అన్నదే ఉన్నప్పుడు పాయింట్ తెలుసు,
అనే ట్రైలర్ చూసాక ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది, స్క్రిప్ట్ వర్క్ చేయలేనందుకు బాధగా ఉంది. సో రైటర్గా ఉండుంటే ఈ సినిమా కూడా చాలా బాగుండేదేమో అనిపించింది. ఇంక మా రాజుగారు ఎప్పుడు సిక్సర్ సిక్సర్ అంటూ ఉంటారు. నిన్న క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే లాస్ట్ ఓవర్లో 3 సిక్స్లు కొట్టారు. నాకు ఫస్ట్ సిక్స్ బన్నీ గారితో తీసిన ఆర్యా గుర్తొచ్చింది, 2వ సిక్స్ పరుగు, 3వ సిక్స్ డీజే. మళ్ళీ సేమ్ 3 సిక్స్లు నాకు హరీష్ మీద గుర్తొచ్చిందండి. ఎందుకంటే మెగా కాంపౌండ్లో ఫస్ట్ గబ్బర్ సింగ్ 6, నెక్స్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 6, నెక్స్ట్ డీజే 6. ఇంకా రాజుగారికి ఈ సంవత్సరం ఫస్ట్ శతమానుభూతి 6, నెక్స్ట్ నేను లోకల్ 6, నెక్స్ట్ డీజే 6. సో హ్యాట్రిక్ కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, నన్ను ఎంకరేజ్ చేసిన రాజుగారికి, మా శిరీష్ గారికి, ఎస్విసి టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీ లెక్కలేవో చాలా బాగున్నాయి సతీష్ గారు. ఓకే, అండ్ ఎస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై త్వరలో మన ముందుకి ఒక సినిమాని తీసుకొచ్చి మనందరినీ ఫిదా చేయబోతున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు, ఇప్పుడు ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హాయ్, నేను ఎక్కువ మాట్లాడలేను, కొంచెం నర్వస్గా ఉంది ఇంతమంది డైరెక్టర్స్ ముందు. హరీష్ శంకర్ అడిగాడు నన్ను, నీకు నచ్చిందా అని. సేమ్ భాస్కర్ని అడిగినట్టు నాకు నిజంగా నచ్చింది. నేను ఐ వెయిట్ ఫర్ యువర్ లైన్స్. ఇంకెవరో చెప్పారు మీ స్పీచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గబ్బర్ సింగ్ లైన్స్ మేము నా సినిమాలో కొన్ని అట్లాంటివి వాడుకుంటూ నేను కంటిన్యూ చేస్తుంటాం. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ చాలా హైలీ ఎనర్జెటిక్ అండ్ చాలా చాలా మాసీగా ఉంది. సో ఐ థింక్ యూ డన్ యువర్ జాబ్, సో ఐ థింక్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ రాజుగారు, ఐ థింక్ లైక్ ఆల్ సడన్ నేను కూడా 2-3 సినిమాలు మేము ప్రొడ్యూస్ చేశాను, సో ఐ నో వాట్ ఇట్ ఈస్. అండ్ ప్రతి ఇట్లాంటి ఫంక్షను, ప్రతి ఆడియో ఫంక్షను, ప్రతి షూటింగ్ అంతా ఒక పెళ్లి చేసినట్టే, కూతురులకు పెళ్లి చేసినట్టే. ఆయన అలా 20-25 సినిమాలు చేశాడు, అందరిని పట్టుకుని ఆయన తిరుగుతూ ఉంటే ఎంత ఎనర్జీతో చేస్తున్నాడు. సో ఐ థింక్ 100 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీఆర్ రియలీ హ్యాపీ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు ఒక బ్యానర్తో ఇంత అసోసియేషన్ ఏర్పరచుకోవడం అనేది చాలా తక్కువ. ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి అసోసియేషన్ ఉంది, బట్ స్టిల్ ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు. గుడ్ ఈవినింగ్ అండి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఐ థింక్ ఈ సినిమా, ఈ బ్యానర్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం కారణం మా అన్నయ్య వినాయక్ గారు. అంటే వినాయక్ అని పేరు పెట్టి ఒక వినాయకుడు పూజ చేసి ఎలాగైతే మొదలు పెడతారో ప్రతిదీ, ఇది అలాగే స్టార్ట్ అయింది. వినయన్న నిజంగా చెప్పాలంటే మా అందరి పట్ల ఆయన చూపించే ప్రేమ కానీ, ప్రతి సినిమాకి ఆయన నుంచి వచ్చే ఫస్ట్ ఫోన్ కాల్ కానీ, వినయన్న సచ్ అ ప్యూర్ సోల్ యు ఆర్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇక తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, నా మాతృ సంస్థ, నాకు డైరెక్టర్గా జన్మనిచ్చిన సంస్థ, ఎంతోమంది డైరెక్టర్లకు జన్మనిచ్చిన సంస్థ. కానీ మొదటి సినిమా ఆడినా ఆడకపోయినా మళ్ళీ ఆ దర్శకుడి పైన ఒక నమ్మకంతో సినిమా తీయడం అనే ఇది మాత్రం ఈ ఒక్క బ్యానర్కే చెందిందని నేను చెప్పగలను. అంటే నీలో ఉంది, నువ్వు చెయ్యి, నువ్వేదో తప్పు అడుగులు వేసావు కానీ కరెక్ట్గా తీస్తే డెఫినెట్గా బాగుంటుంది అని నన్ను ప్రోత్సహించిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి ఈ స్టేజ్ పూర్వకంగా పాదావి వందనాలు చేస్తున్నాను. ఎందుకంటే దే ఆర్ మై ఫ్యామిలీ, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వీళ్ళందరూ. రోజు ఒకరోజు కాకపోతే ఇంకో రోజు, వారంలో 4-5 సార్లు కలుస్తూనే ఉంటాం. సినిమా పట్ల, ఒక సినిమా వల్ల డబ్బును సంపాదించవచ్చు, పేరును సంపాదించవచ్చు, కానీ ఒక సినిమా వల్ల గౌరవాన్ని సంపాదించేది కొంతమందికే దక్కుతుంది. అది ఈ బ్యానర్కి, దిల్ రాజు గారికి, డెఫినెట్గా ఆయన సినిమా మీద చూపించే ప్రేమ వల్లే దక్కిందని మాత్రం నేను చెప్పగలను. ప్లీజ్కి ఆయనకున్న ప్రేమనే మేమందరం ఇక్కడ కూర్చోవడానికి కానీ ఈరోజు ఇలా నేను నిలబడ్డానంటే మాత్రం అది బ్యానరే కారణం అని నేను చెప్పగలను. 3 సినిమాలు నేను తీశాను, హరీష్ గారు మళ్ళీ ఈ సినిమాతో ఈక్వల్ అవుతున్నాడు. మళ్ళీ నా నెక్స్ట్ సినిమాతో హరీష్ని కొడతాను, మళ్ళీ వాడు వచ్చి ఇంకో సినిమా చేస్తారని కూడా నాకు తెలుసు. సో హరీష్, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్, నా జర్నీ వాడి జర్నీ ఒకటేలా మొదలైంది. ఫస్ట్ తడబడ్డాం, తర్వాత నిలదొక్కున్నాం, ఈరోజు ఇలా మీ ముందు నిలబడ్డాం. అండ్ నిజంగా హరీష్ గురించి చెప్పాలంటే నాకు వాళ్ళు బాగా నచ్చేది వాడి కన్విక్షన్. అంటే ఏదైనా కానీ నిలబడి మాట్లాడతాడు, ఎదురుగా మాట్లాడతాడు. నిన్న మొన్న చిన్న కాంట్రవర్సీ వస్తే కెమెరా ముందు పెట్టుకొని వాడు మాట్లాడిన తీరుకి నిజంగా సూపర్బ్ హరీష్. నేను డెఫినెట్గా ఇమీడియట్గా మెసేజ్ పంపించాను. ఆ కన్విక్షన్, తను నమ్మేదానికోసం నిలబడే ఒక ఇది, శక్తి నిజంగా. వాడి సినిమాలోంచి ఒక లైన్ ఇంతకుముందు కూడా చెప్పాను, వాడికి తిక్కు ఉంది కానీ దానికి లెక్ ఉంది, అది మాత్రం నేను చెప్తాను. సో అండ్ బన్నీ, డీజే టీజర్ చూసాం బన్నీ ఇప్పుడే,
నువ్వు ప్రతి సినిమా మీద యు ద వే యు పుట్ యువర్ ఇంట్రెస్ట్, నువ్వు పడే కష్టం కానీ డెఫినెట్గా ఈ సినిమా అగైన్ డీజే ఇస్ గోయిన్ ప్రూఫ్. సరైనోడు బోయపాటి గారు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు నెక్స్ట్ డీజే, సో డెఫినెట్లీ యూ గోన్ రాక్. ఆల్ ద వెరీ బెస్ట్ దిల్రాజ్ గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి. కంటిన్యూ టు డూ ఫిల్మ్స్, ఇట్స్ జస్ట్ ద 25th, జస్ట్ ద బిగినింగ్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా వచ్చేవి చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, తన యాక్షన్ ఎమోషనల్ జర్నీని అండ్ తన సక్సెస్ఫుల్ జర్నీని ఈ బ్యానర్ నుంచి స్టార్ట్ చేసిన డైరెక్టర్ బోయపాటి శీను గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా మొదటి సినిమా భద్ర, అంటే ఈరోజు నేను ఈ ఇండస్ట్రీలో ఈ విధంగా ఈ స్టేజ్ మీద ఇంతమంది ముందు తెలుగు ప్రేక్షకుల ముందు నిలబడి ఉండడానికి కారణమైన సినిమా భద్ర. అదానికి నిర్మాత దిల్రాజ్ గారు. ఇది యాక్చువల్లీ చాలా సాఫ్ట్గా చెప్తున్నా అండి, ఈరోజు ఈ వేదిక మీదకి నేను రావడానికి ఎంత ఆనందపడ్డాను, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి, అంటే నేను నిన్నటి వరకు నేను బ్యాంకాక్లో ఉన్నాను. లొకేషన్ సెర్చింగ్కి వెళ్ళి, కొంతమంది టెక్నీషియన్స్ ఐడెంటిటీ చేయడం కోసం వెళ్ళి పరిగెత్తుకుంటూ, ఈ ఫంక్షన్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చామండి ఈరోజు. దానికి కారణం ఏంటంటే ఈ సినిమా దువ్వాడ జగన్నాథం, దాని హీరో బన్నీబాబు, తను నా ఫస్ట్ ఫిల్ము భద్ర. యాక్చువల్లీ నేను తనతో చేయాల్సిన సినిమా. తనకి కథ చెప్పి అనుకోని పరిస్థితుల్లో తను చేయలేక ఆ రోజు తీసుకొచ్చి దిల్రాజు గారికి అప్పచెప్పి, సార్ ఒకసారి కథ వినండి, తర్వాత రాజన్న ముందు మీరు కథ వినండి, తర్వాత మాట్లాడదామని చెప్పి ఆయన అప్పచెప్పేసేసి కిందకి వెళ్ళిపోయాడు. తను ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడేమో అనుకున్నామండి. యాజ్ ఇట్ ఈజ్ నాకు నేరేషన్ అప్పుడు నేరేట్ చేయడం అంటే 3.5 hours చేసేవాడిని. యాజ్ ఇట్ ఈజ్ 3.5 hours నేరేట్ చేస్తూ ఉంటే లాస్ట్ మినిట్ నా లాస్ట్ సీన్ ఉన్నప్పుడు దరదరను వెళ్ళి పైకి వచ్చి, రాజన్న నచ్చిందా అంటే నచ్చిందన్న, వెంటనే అడ్వాన్స్ ఇచ్చి మీరు ఫిల్మ్ స్టార్ట్ చేయండి. సార్ ఇప్పుడు ఇంత టైం కరెక్ట్గా ఎలా రాగలిగామంటే, ఆయన కింద సాంగ్స్ వింటూ ఉన్నాడండి కార్లో. నేను ఎంతసేపు నేరేట్ చేస్తానో తెలుసు కాబట్టి అంతసేపు వెయిట్ చేసి వచ్చి రాజుగారి దగ్గర సినిమా కన్ఫామ్ చేయించి వెళ్ళాడు. అలాంటి ప్రొడ్యూసర్ ఆ హీరో సినిమాకి సంబంధించి ఈరోజు ఈ వేదిక మీద నేను ఉండటం అనేది నేను చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఒకటి చేసింది మర్చిపోకూడదండి, ఒక మంచిని అసలు మర్చిపోకూడదు. సో అలా బన్నీబాబు నాకు చెయ్యిచ్చి ఇక్కడికి తీసుకొచ్చి తన దగ్గర నన్ను వదిలిపెట్టి వెళితే అదే భద్ర, ఒక మంచి సక్సెస్. దానికి కారణం దిల్రాజు గారు ఎలాంటి వ్యక్తి అంటేనండి, ప్రతి డైరెక్టర్కి, ఏ డైరెక్టర్కైనా సరే తను గైడ్ బుక్లు అంటే, అంటే మనం సినిమా చేస్తున్నామంటే గైడ్ బుక్ని జేబులో పెట్టుకొని చేసినట్టే, ఆ గైడ్ బుకే దిల్రాజు గారు. అంటే ధైర్యం. ఇలాంటి వ్యక్తి ఈ ఇండస్ట్రీలో, అంటే మేము సినిమా స్టార్ట్ చేసిన అది 3వ సినిమా అండి. వినయ్ గారు చేశారు, ఇందాక మాట్లాడుతూ అన్నారండి, వినయ్ గారు చేశారు, తర్వాత మన సుకుమార్ గారు చేశారు, 3వ సినిమా నేను చేశానండి. మేము చేసి మేము 7వ సినిమా దగ్గర ఉన్నామండి, కానీ ఆయన 25 సినిమాలు చేశాడు. దానికి కారణం ఏంటంటే ఆయన కన్వెన్షనే, అందుకనే గైడ్ బుక్ ధైర్యం అన్నాను. ఆయన అలా ఉంటేనే చాలా అద్భుతం అండి. ఇప్పుడు దాకా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ఆయన 100 సినిమాలు చేస్తాడు ఇది ఇదని, కాదండి. ఆయన ఎన్ని సినిమాలు చేసినా 100 చేస్తారో ఎన్ని చేస్తారో తెలియదు, కానీ ఎన్ని చేసినా సరే ప్రతి సినిమా మంచి సినిమా అవ్వాలైంది. ఎందుకంటే ఆయన బాగుంటే పరిశ్రమ గ్యారంటీ బాగుంటుంది. మనకి ఏళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి మంచి ప్రొడ్యూసర్స్, వాళ్ళలో ప్రప్రథముడు దిల్రాజు గారు. సో ఇలాంటి వాళ్ళు చాలా బాగుండాలి, వాళ్ళు బాగుంటే పరిశ్రమ కళకళలాడుతుంది, పరిశ్రమ బాగుందంటే అందరూ బాగుంటారండి. కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఈ దువ్వాడ జగన్నాథం అనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది, అది ఇప్పుడే చూసామండి. మామూలుగా ముఖస్థుతిగా ఎవరైనా సరే, ఏ ఇదైనా సరే, ప్రొడ్యూసర్ అయినా సరే చూపించినప్పుడు సహజంగానే అంటాం బాగుంది బాగుంది బాగుందని, కానీ ఇది కాదండి, నిజంగా బాగుంది, చాలా నిజంగా బాగుందండి. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న 17 మంది డైరెక్టర్లు, ఆయన 25 సినిమాల్లో 17 మంది డైరెక్టర్లు, మామూలుగా ఏదైనా దిల్రాజు గారు పిలిచారు లేదా వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి వస్తామని చెప్పి మామూలుగా అందరం వస్తామండి, అలా కాదు. ఈ సినిమాకి అందరూ ఇది మా సినిమా అనుకొని వచ్చి అందరూ నిజంగానే తను అన్నట్టు ఒక టీం, ఏదైతే మన రావి తను చెప్పినట్టు కానీ లేదంటే యాంకర్ తను చెప్పినట్టు కానీ, ఇది ఎవరు ఎవరికి వాళ్ళు, మా సినిమా, మేమందరం ఇదిగా ఉండాలి అని వచ్చి ఎంత హెల్తీగా ఫీల్ అయ్యి, ఎంతో హెల్తీగా ఫీల్ అయ్యి ఈ స్టేజ్ మీదకి వచ్చి ఈరోజు రాజుగారి గురించి మాట్లాడుతున్నారండి. సో రాజుగారు, మీరు ఆరోగ్యంతో ఎప్పుడూ బాగుండాలి, తప్పకుండా ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ చేయాలి, పరిశ్రమలో అన్ని సినిమాలు బాగుండాలి, దాంతోపాటు మనం బాగుండాలి. థ్యాంక్ యూ సార్, ఈ డీజే మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ శీను గారు. అండ్ ఈ బ్యానర్లో హ్యాట్రిక్ మూవీ కొట్టబోతున్న హరీష్ శంకర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మామూలుగా ఎడిటింగ్ రూమ్లో ట్రైలర్ రెడీ చేసినప్పుడు ఇది బాగుంది ఇది చూపిద్దాం అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఒక ఇద్దరు ముగ్గురికి చూపించడానికి చాలా టెన్షన్గా ఉంటుంది. ఒకేసారి ట్రైలర్ 17 మంది దర్శకులు చూపించాలంటే నేను ఎంత టెన్షన్ పడి ఉంటానో మీరు ఒకసారి ఆలోచించుకోండి. చాలా టెన్షన్ పడ్డాను, ఎంతమంది నచ్చుతుంది నేను ఆలోచించుకుంటున్నా ఈ ట్రైలర్లో ఎవరెవరికి ఏమేమి నచ్చుతుంది అన్నప్పుడు నాకు అనిపించింది హీరో ఫైటర్ ఇలా పట్టుకొని ఎమోషన్గా నడిచి వచ్చే షాట్ బోయపాటి గారు నచ్చి ఉంటుంది. కొంచెం ఆయన సినిమాలో ఎమోషన్ బాగుంటుంది కదా. వినయ్ గారి సినిమాలో విలన్లు అదిరిపోతారు. రావు రమేష్ గారి డైలాగు షాట్ వినయ్ గారికి నచ్చి ఉంటుంది. అలాగే మన వేణు శ్రీరామ్ అప్పట్లో ఓ మై ఫ్రెండ్ అని ఇంగ్లీష్లో టైటిల్ పెట్టాడు. సో అట్లీస్ట్ ఇది డీజే ఆ డీజే వరకైనా నచ్చి ఉంటుంది టైటిల్ అనుకున్నాను. ఒక షాట్ పడింది ఉయ్యాల్లో మొత్తం బన్నీ పడుకుని ఉంటే ఫ్యామిలీ అంతా ఉంటారు. అది కంపల్సరీ వేగేష్ సతీష్ నచ్చి ఉంటుంది అనుకున్నాను. మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్నారు అందులో ఆ షాట్లో. అలాగే ఎప్పుడు ఏ క్యారెక్టర్ అయినా బాగుంటుంది ఆయన సినిమాలో. ఎవరు మాట్లాడినా మంచి మాడుతుంటారు. సో అటల్ శ్రీకాంత్ గారికి మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప మంచి కనిపించాలి ఆ డైలాగ్ నచ్చి ఉంటుందేమో అనుకున్నాను నేను. శ్రీకాంత్ గారు ఇలా లెక్కేసుకుంటూ ఎవరెవరికి ఏం నచ్చుద్దు ఎవరెవరికి ఏం నచ్చుద్దు అని. వంశీ స్టైలిష్ డైరెక్టర్ కాబట్టి ఆ సూట్ కేసు పట్టుకుని హీరో నడిచి వచ్చే షాట్ డెఫినెట్గా వంశీకి నచ్చి ఉంటుంది అనుకుంటాను నేను బాగా. అండ్ మా దశరథ్ గారు ఫ్యామిలీ ప్లస్ క్యారెక్టరేషన్ యాటిట్యూడ్. సో డెఫినెట్గా హీరో యాటిట్యూడ్ ఆ డైలాగ్ పబ్బుల్లో వాయించే ఆ డైలాగ్ ఆయనకు నచ్చి ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్లో ఎదగాలంటే వంగాలంటే లొంగాలంటే ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. సో డెఫినెట్గా నీకు ఆ డైలాగ్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. బొమ్మరిల్లు భాస్కర్ గారికి హీరోయిన్తో ఉన్న సీన్ విపరీతంగా నచ్చేసి ఉంటాను. మీ సినిమాలో హీరోయిన్ లీడ్ చేస్తుంటారు, మేమేదో పాటలు తీసుకొచ్చి తీసుకెళ్ళిపోతుంటాం హీరోయిన్ని. సో ఆ ఉన్న రెండు హీరోయిన్ షాట్లు మీకు అంకితం, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నేను డెఫినెట్గా. ఇలా లెక్కేసుకుంటూ వెళ్తున్నాను. సో అనిల్ రావిపూడికి ఆ స్కిడ్ అయ్యి మళ్ళీ బన్నీ నిలిచిన షాట్ అదిరిపోయింది అన్నాడు. డెఫినెట్గా నాతో నువ్వు చెప్పేసావు తమ్ముడు ఓపెన్గా కాబట్టి నీకు ఆ షాట్ నచ్చిందని. త్రీనాథ్ యాటిట్యూడ్ అనే సినిమాలు చేస్తాడు కాబట్టి హీరో యాటిట్యూడ్ ఓవరాల్గా ట్రైలర్ నచ్చిందని ఒక పాజిటివ్గా ఉంది నాకు. నెక్స్ట్ వాసు వర్మ క్యాలిక్యులేషన్స్ చాలా బాగుంటాయి. స్క్రీన్ ప్లేలో డిస్కషన్ తనతో చేస్తుంటే ఏ క్యారెక్టర్ ఎప్పుడు రావాలి ఎంత ఉండాలి ఫిల్మ్ ఫుటేజ్ ఏంటిది. సో ఆయనకి ట్రైలర్లు ఏం నచ్చిందో తెలియదు కానీ ఓవరాల్గా ట్రైలర్ లెంత్ 1.5 మినిట్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను ఓవరాల్గా. భయ్య ఇది కరెక్ట్ లెంత్లో ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. సో ఉన్న దాంట్లో కాస్త కొస్త యూత్ఫుల్గా కట్ చేసాం అనుకుంటున్నాం కాబట్టి యూత్ఫుల్ సినిమాలు తీసిన మా కేరింత డైరెక్టర్ గారికి అది నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో అలాగే మా వాసు ఆయన గోదావరి అది ఇష్టం, 2-3 విజయవాడ షాట్లు గోదావరి షాట్లు అయి పట్టుకట్టు అది కూడా నచ్చింటుందో అనుకుంటున్నాను గోదావరి జిల్లాడు కాబట్టి. ఇలా అందరూ లెక్కేసుకుంటూ వస్తున్నాను. ఒకవేళ ఈ ట్రైలర్ మొత్తంలో అసలు ఏది ఒక్క షాట్ కూడా నాకు ఈయనకి నచ్చి ఉండదు అనుకున్న డైరెక్టర్ మట్టుకు శేఖర్ కమల్ గారు నాకు అనిపించింది చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు అందరూ హరీష్ అనుకున్నది మాడతాడు అనుకున్నది మాడతాను చెప్పేశారు. ఇప్పుడు నేను అనుకున్నది మాడకపోతే నా ఇమేజ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. నిజంగా అనిల్ రాయపూడి చెప్పినట్టు ఒక వినాయక్ గారి విన్నింగ్ టీంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నేనే అన్న ఫీలింగ్ నాకు తెప్పించారు మీరు అందరూ ఇవాళ వచ్చి. మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్. నేను ఒకసారి చాగల్లో చెప్పాను మనం ఏమైనా పని మొదలు పెట్టినప్పుడు ఏ ప్రాబ్లం రాకూడదు ఏ ఆటంకం రాకూడదు అని చెప్పి వినాయకుడికి దండం పెడతాం. ఇండస్ట్రీలో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను వినయ్ గారి దగ్గరికి వెళ్తాను. వినయ్ గారు చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళ డైరెక్టర్లు చాలామంది ఆయన అసిస్టెంట్లు. ఎన్నిసార్లు నేను వినయ్ గారి దగ్గర పెట్టించమని ఒక వ్యక్తిని అడిగిన వ్యక్తికి లేడు ఇవాళ మిస్ చేయడు కోనా వెంకట్ గారు. ఎన్నిసార్లు వినయ్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ చేయండి అడిగి నాకు ఎప్పుడు కుదరలేదు. బట్ దేవుడు దేవల్న ఆయన సహచర్యం ఆయనతో చాలాసేపు గడిపెట్టాయం సినిమాల గురించి ఆయనతో డిస్కస్ చేసే అవకాశం నాకు లభించింది. గురుజీ మీ దగ్గర నేను పని చేయకపోయినా మీ సినిమాలకి మీకు నేను ఏకల విశేషం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు నాకు ద్రోణాచార్య కంటే గొప్ప, ఎందుకంటే మీరు వేలు అడగరు కాబట్టి. థ్యాంక్స్ అలాట్. రాజుగారి గురించి చాలా చెప్పాలి, కొన్ని ఆడియో ఫంక్షన్ దాచుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ లెంత్ అయినా ఎక్కువైనా సరే ఆయన కట్ చేస్తాడు వచ్చి. సో ఇప్పుడు మా సిరిజన గురించి చెప్తా నేను. రామయ్యవస్థ సినిమా అయిపోయిన తర్వాత మీకు తెలుసు ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాత మనుషుల మధ్య ఆ బంధాలు బాంధవ్యాలు బీటలు వారుతాయి. ఇట్స్ కామన్ అందులో తప్పు లేదు. సిరిజన్న ఫోన్ చేసి సినిమా మనం అనుకుంటా లేదా నెక్స్ట్ ఇంకా కథ రెడీ చేయి అన్నాడు. శిరీష్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్, మీ జర్నీ నేను ఈ సినిమా మిస్ అవుతున్నాను. ఎందుకంటే రాక్షసుడు అనిల్ రాయపూడి వచ్చి మిమ్మల్ని దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయాడు. 4 సినిమాలు జరుగుతున్నాయి కంపెనీలో. సో శిరీష్ అన్న నా సినిమాకి లేడు, బట్ శిరీష్ అన్నను బాగా మిస్ అవుతున్నా. ఇకపోతే వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నాతో పాటు సినిమాలు స్టార్ట్ చేసి
బ్యానర్లో మూడు సినిమాలు చేశాడు, ఇప్పుడు నేను మూడు సినిమాలు చేసా అంటున్నాడు. బట్ ఎంతైనా ఫస్ట్ నాకంటే ముందు చేశాడు కాబట్టి ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కొడుకే, చిన్న కొడుకు చిన్న కొడుకే, ఆ లెక్క ఉంటుంది. బట్ వంశీ మీద ఇక్కడ కూర్చున్న అందరు దర్శకుల మీద ఉన్న రాజుగారికి ఉన్న ప్రేమ ఎక్కువ నా మీద ఉన్నదానికంటే. ఎందుకంటే వాళ్ళందరికీ ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. ఒక వినయ్ గారు నేనే ఎక్సెప్షను, గబ్బర్ సింగ్ కొడితే కానీ ఆయనకు ఆనలేదు. నేను ఆ విషయం ఎప్పటికీ మర్చిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీ రాజుగారు 20 నిమిషాలు, డైరెక్టర్లు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నవాళ్ళందరికీ, మనం ఒక వేగ్గా ఒక థాట్ ఉన్నప్పుడు మనకు అది ఫుల్గా ఫామ్ అయ్యేంత వరకు మనకి ఎంత తపన ఉంటుంది, ఎంత టార్చర్ కింద ఉంటుంది మీకు తెలుసు. ఆ 20 మినిట్స్ పాయింట్ చెప్పగానే రాజుగారు, సుబ్రహ్మణ్య సేల్ జరుగుతున్నప్పుడు 20 మినిట్స్ ఈ పాయింట్ చెప్పగానే, హరీష్ ఇది బ్లాక్ బాస్టర్ సినిమా, ఇమీడియట్గా స్క్రిప్ట్ ఫుల్ చేయన్నారు. ఒక డైరెక్టర్ కంటే ఎక్కువ ఒక సినిమాని ఆలోచించే ఏకైక ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు ఆ రోజు ఆ మాట ఉండకపోతే నేను కాన్ఫిడెంట్గా దువాడ జగన్నాథం స్క్రిప్ట్ చేసేవాడిని కాదు. ఇకపోతే అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలి, మొన్న చెప్పాను, ఆయన చెప్తే నమ్మలేదు, హరీష్ నువ్వు ఎటకారంగా మాట్లాడుతున్నావు అన్నారు. ఇది ఎటకారం కాదండి, మళ్ళీ చెప్తున్నాను. చాలామంది దర్శకులు ఇంక్లూడింగ్ ఇక్కడ చాలామంది బన్నీతో పనిచేశారు, కొంతమంది అస్టెండర్లు కూడా చేశారు. బన్నీ గురించి అందరికీ తెలుసు, సినిమా 24 అవర్స్ సినిమా తప్ప ఇంకేం ఆలోచించడు. డైరెక్టర్లు అందరూ హీరోల దగ్గర నుంచి మేము రాబట్టుకున్నాం, మేము ఎంత కొంత చేసాం అంటారు. నేను కూడా ఈ సినిమాలు అదే చేశాను, ఇట్స్ కామన్, డైరెక్టర్ అనుకుంది హీరో నుంచి రాబట్టుకోవాలి. బట్ ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్లో బన్నీ తనకు ఏం కావాలో డైరెక్టర్ నుంచి రాబట్టుకున్నాడు, ఇందులో తిరిగే లేదు. ఒక డైరెక్టర్ యొక్క ఎబిలిటీస్ని మ్యాక్సిమం పుష్ చేసి, నాట్ ఓన్లీ డైరెక్టర్, లెట్ ఇట్ బి కెమెరామ్యాన్, లెట్ ఇట్ బి కొరియోగ్రాఫర్, లెట్ ఇట్ బి స్క్రీన్ ప్లే, ఎవరన్నా అవ్వచ్చు, ఒక టెక్నీషియన్ని మ్యాక్సిమం పొటెన్షియల్ వరకు పుష్ చేసి వాళ్ళ నుంచి బెస్ట్ రాబట్టుకోవడంలో బన్నీ బెస్ట్. బన్నీ వల్ల ఈ స్క్రిప్ట్ చాలా 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 బెటర్ అయింది. ఇది ఎటకారం కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్స్ అలాట్ బన్నీ. మిగతా విషయాలు ఆడియో ఫంక్షన్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సక్సెస్ఫుల్ జర్నీ డీజేతో ఇలాగే కంటిన్యూ అయ్యి, సెలబ్రేషన్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఎస్, ఈ 25 ఫిలిమ్స్ అండ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ డైరెక్టర్స్ అందరికీ క్యాప్టెన్ అని ఇప్పటి వరకు అందరూ అంటున్నారు. సో ఇప్పుడు ఆ క్యాప్టెన్నే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇందాక అంటే ఈ బ్యానర్ నా సొంత బ్యానర్ లాంటిది కాదు, నాదే. ఇందాక కూర్చున్నప్పుడు 14 ఇయర్స్ అయ్యింది అని అంటే నాకు దిల్ సినిమా నిన్న మొన్న చేసినట్టే ఉంటుంది రాజన్న. ఇంటప్పుడే 14 ఏళ్ళు అయిపోయిందని ఒక ఇదిగా అనిపించింది. చాలా ఆనందంగా ఉంది ఈ ఈవినింగ్. అందరూ ఆత్మీయులందరూ కూర్చుని సరదాగా చాలా హ్యాపీగా ఉంది. సినిమాకి వీళ్ళంతా ఎంత చెమటలు చిందించారో తెలియదు, కానీ మేమే మేము ఈ ఫంక్షన్ వల్ల అంత చెమటలు పడుతున్నాయి మాకు. ఇక్కడ హరీష్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే హరీష్ ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు, ఎప్పుడు పరపరపరపరమని అంటూ ఉంటాడు, చాలా ఇదిగా ఉంటాడు, హైపర్గా ఉంటాడు, నాకు చాలా ఇష్టం. అంటే ఒక 2 సార్లు కలిసిన తర్వాత నాకు ఎంత ఇష్టం అయిపోయాడని నాకు ఇష్టం. అలా ధైర్యంగా ఉండాలి, ఒక ఎనర్జెటిక్గా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, ఏదో ఒక ఫ్లాప్రాగాని ఇలా అయిపోకూడదు. ఇలాగ నాకు ఒక కొన్ని కొన్ని ఉంటాయి, అంటే మనలో లేనివి అవతలలో ఉంటే ఆనందపడతాయి. అలాగా హరీష్లో నాకు ఆ క్వాలిటీస్ అన్నీ చాలా ఇష్టం. హరీష్ ఎంత ఎనర్జీయో, ఎంత ఎనర్జెటిక్గో, బన్నీ కూడా సేమ్ అంతే ఎనర్జెటిక్. వీళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా ఇది. ఖైదీ 150 షూటింగ్లో హరీష్ 2-3 సీన్లు చెప్పాడు నాకు. చెప్పగానే నాకు ఎంత బాగా నచ్చాయంటే ఆ డైలాగ్స్తో నేరేట్ చేసినప్పుడు నేను అదిరిపోయినాయని చెప్పి నాకు బెల్ల అనిపించాయి ఆ 2 సీన్స్ కూడా. ఇది డెఫినెట్గా అంటే సినిమాలో సమ్ కీ సీన్స్ అనుకుంటా అవి. అప్పుడే పక్కన రాజన్న కూడా ఉన్నాడు, రాజన్న ఈ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది, చాలా బాగున్నాయి. ఎందుకంటే బేసిక్గా హరీష్ డైలాగ్స్ చాలా చాలా బాగుంటాయి కాబట్టి చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అని నాకు కాన్ఫిడెన్స్ ఆ రోజు వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత అది రెట్టింపైంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్. కాకపోతే హరీష్ నాకు నచ్చిన షాట్ కాకుండా త్రాంగా గెస్ చేశాడు. నాకు ఒక రెడ్ డ్రెస్లో బన్నీ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక ఫైట్ తర్వాత, ఆ షాట్ చాలా బాగా నచ్చింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ఒక స్టైలిష్గా ఒక సాంగ్లాగా ఉంది ఫైట్ కూడా.
ఇక దేవి మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు, ఆల్రెడీ రిలీజ్ అయిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆల్ ది బెస్ట్ మా నాతో ఉన్న దర్శకులందరికీ, ద బెస్ట్, మంచి ఈవినింగ్ ఇది. శిరీష్ అన్న ఆల్ ది బెస్ట్. శిరీష్ హరీష్ చిరిగిపోయింది ట్రైలర్ నిజంగా. నేను ఫస్ట్ మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నా, అనుకుంటే ఏ హరీష్ మాట్లాడతాడు అంటే హరీష్ మాట్లాడేది వినటం కోసమే ఉన్నాను నేను కూడా. నిజంగా అంత బాగా మాట్లాడాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సంస్థ ఇంకా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే దాని కమిట్మెంట్, ఆ సంస్థ రామనాయుడు గారి గురించి చెప్పాడు దశరథ్, నాయుడు గారు ఎప్పుడు స్టార్ క్యాస్ట్ గురించో లేకపోతే కాంబినేషన్స్ గురించో ఎప్పుడు సినిమాలు తీయలే. ఆయన పాలసీ కథను నమ్మి సినిమా తీయాలి. ఆ తర్వాత అదే పాలసీ వెంకటేశ్వర క్రియేషన్స్లో ఉంది. రాజన్న ఆల్ ది బెస్ట్, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా చాలామంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు. మీ అసోసియేషన్లో ఇంకా మంచి సినిమాలు రావాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నాము. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై తప్పకుండా వస్తాయి. ఓకే, సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 25th మూవీ సెలబ్రేషన్స్లో భాగంగా ఇంత సక్సెస్ఫుల్ జర్నీకి రెండు కళ్ళు రెండు కాళ్ళు లాంటి వారు దిల్రాజు గారు అండ్ శిరీష్ గారు. సో ఇద్దరు ఈక్వలే, బట్ శిరీష్ గారిని మాట్లాడమంటే ఒక చిరునవ్వు నవ్వుతారు అంతే, అందుకే. సో డైరెక్ట్లీ దిల్రాజు గారికి మైక్ ఇచ్చేస్తున్నాను. అందరికి నమస్కారం. ఈ 25th ఫిలిం ఈవెంట్ ఇలా అనుకున్నప్పుడు ఇది జరుగుద్దో లేదో అని నాకు నమ్మకం లేకుండే, ఎందుకంటే డైరెక్టర్స్గా ఎవరిని దాంట్లో స్టోరీ సెట్టింగ్స్ అని మ్యూజిక్ సెట్టింగ్ అని షూటింగ్స్ అని అందరూ ఎక్కడెక్కడో బిజీగా ఉంటారు, కుదురుతో కుదరదు అని నాకు ఒక డౌట్ ఉండేది. బట్ హరీష్ బన్నీ లేదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అందరికీ ఫోన్లు చేయని నన్ను ఎంకరేజ్ చేసి ఈవెంట్ జరగటానికి మెయిన్ కారకులు బన్నీ అండ్ హరీషే. థ్యాంక్ యూ హరీష్, అంటే ఒక గ్రేట్ మూమెంట్ ఇది. పోతే నాకు సినిమాని నేను దాటేసి వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఈ చెట్టు గుర్తుకు వస్తుంది, వినయ్ గుర్తుందో లేదో. ఇదే చెట్టు కింద ఫస్ట్ నేను వినయ్కి అడ్వాన్స్ ఇచ్చింది. అంటే ఈ ప్రసాద్ ల్యాబ్ అనగానే ఇక్కడ మేము ఈవెంట్ అనుకున్నప్పుడు నాకు ఇవేం తెలియదు, ఇదే చెట్టు, ఇదే చెట్టు, లో చెట్టు దగ్గర అడ్వాన్స్ తీసుకుని లోపల తీసుకెళ్లి ఆది ఎపిసోడ్ చూపించావు వినయ్, అదే మా లైఫ్ ఇవాళ ఇక్కడ ఉన్నామంటే అదే, ఆ మూమెంటే. నిజం, ఎన్ని సక్సెస్లు వచ్చినా ఇలాంటి మన లైఫ్లో ఉన్న మూమెంట్స్ మర్చిపోలేము. నిజం, థ్యాంక్ యూ వినయ్. ఆది సుమోల్ బ్లాస్ట్ అయిన సీన్ అది చూసి సరదాగా బయటకు వచ్చి, సో ఇక్కడే అందుకంటే ప్రసాద్ ల్యాబ్లో సడన్గా ఆల్ మూమెంట్స్ అండ్ అలా ఒక దిల్ కానీ ఒక ఆర్య కానీ బోయపాటి ఇచ్చిన భద్ర కానీ భాస్కర్ తీసిన బొమ్మరిల్లు వంశీ మున్నా అండ్ పరుగు కొత్త బంగారులోకం జోష్ వాసు వర్మ సక్సెస్లో సినిమాలు మా బ్యానర్లో రాకున్నా ఈ ప్రతి సక్సెస్లో తను ఉన్నాడు. తను తీసిన సినిమాలు ఆడకపోయి ఉండొచ్చు కానీ ప్రతి సక్సెస్లో మాతో ట్రావెల్ అయి ఉన్నాడు. అలా ప్రతి ఒక్క డైరెక్టర్ మమ్మల్ని ఇంతింతై ఒక్కొక్క సినిమా ఇస్తూ ఈ 25th ఫిలిం వరకు మా బ్యానర్ వచ్చిందంటే ఈరోజు నాకు కానీ శిరీష్కి కానీ లక్ష్మణ్కి కానీ ఒక ఇట్స్ గ్రేట్ మూమెంట్ మా లైఫ్లో. సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లోకల్ వరకు, సో నెక్స్ట్ ఇప్పుడు డీజే అండ్ బన్నీతో మా బ్యానర్లో హ్యాట్రిక్, 100% నో డౌట్ ఈ సినిమా మా సంస్థకి బన్నీకి హ్యాట్రిక్ సినిమాగా నిలబడబోతుంది. పోతే ఇంకా హరీష్ ఇందాక అన్నాడు గబ్బర్ సింగ్ ఇస్తే కానీ మీ బ్యానర్లో నన్ను చూడలేదన్నాను, తన డైరెక్టర్ కాకుండా ముందే పూరి జగన్నాథ్ ఆఫీస్లో మా వాడు కాబట్టే నువ్వు ఎలా ఉండాలి ఏంటి అని శిరీష్ అన్న లక్ష్మణ్ అన్న నీకు చెప్తుండేవాళ్ళం. ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. సో నా ఇందాక వంశీ చెప్పాడు ఒక సినిమా సక్సెస్ కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు, ఫెయిల్యూర్ కావడానికి ఒక దర్శకుడే కారణం కాదు, కథ ఎన్నుకున్న ఒక ప్రొడ్యూసర్ కానీ కథను ఎన్నుకున్న ఒక హీరో కానీ అందరి రెస్పాన్సిబిలిటీ. అది కథ నచ్చినప్పుడే ఆ సినిమా స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతాయి కదా. ఆ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా నేను మిమ్మల్ని చూశాను, ముందు కూడా అలాగే చూస్తాను. సో అందుకే ఈ ట్రావెల్, హరీష్తో ఇవాళ మూడో సినిమా తీయగలిగానంటే చాలామందికి ఆశ్చర్యంగా కూడా ఉండొచ్చు. హరీష్తో మూడు అయిపోయింది, మూడోది కాదు నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేస్తున్నాం. సో అంటే ఒక మనిషి ఎందుకు నచ్చుతాడు మనకేంటి రీజన్స్ లేవు,
మనం ట్రావెల్ అవుతున్న కొద్దీ ఒక ఫ్యామిలీగా ఒక అటాచ్మెంట్ ఏర్పడ్డ కొద్దీ ట్రావెల్ అవుతూనే ఉంటాం. అలాగే ఈ సంస్థకి మీరందరూ వెనకాల నిలబడి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. సో నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా ఇలాగే చేసి 50 వరకు అయితే ట్రై చేస్తాము. ఆ 100 అవుద్దో లేదో గాడ్ నోస్. అండ్ ఇందాక ఇద్దరు ముగ్గురు అన్నారు, వాసు కానీ వంశీ కానీ, మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ అందరికి హామీ ఇస్తున్నాను, నా లైఫ్లో నేను డైరెక్షన్ చేయను. రీజన్ చెప్తాను, రీజన్ చెప్తాను. వినయ్ నన్ను ఫస్టే అడిగాడు, అన్న వినయ్ గుర్తుందో లేదో, ఒక సినిమా డైరెక్షన్ చేయి, ఒక సినిమా డైరెక్షన్ చేయి. కానీ మీరందరు కష్టపడే హార్డ్ వర్క్ను చూస్తాను చూడు, అది నాకు భయం. డైరెక్టర్ అంటే ఇంత కష్టపడాలి. నాకేముంది, స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తాను, దాంట్లో బాగుంది బాగాలే చెప్పడానికి ఈజీ. కానీ మీరు రాత్రింపవలు ఒక సినిమాని తయారు చేయడానికి పడే కష్టం, ఆ తప్పన నాకు తెలుసు. మీ అందరు నేను దగ్గరుండి చూశాను, ఆ పని మట్టుకు నేను చేయను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరందరూ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ 14 సంవత్సరాల నా సంస్థ ఇక్కడ ఉందంటే మీరందరు కారణం. అండ్ ఈ సంస్థలో చేసిన హీరోలకి, టెక్నీషియన్స్కి, అందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ బన్నీ గురించి, సినిమా గురించి ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేదికపై ఉన్న వాళ్ళందరికీ కూడా. అండ్ ప్రెస్ కోసం ఒక గ్రూప్ పిక్. ఎస్, డైరెక్టర్స్ అందరూ కలిసి వాళ్ళ కెప్టెన్ వివి వినాయక్ గారికి బొకే అందిస్తున్నారు. వినాయక్ గారు ఓన్లీ డైరెక్టరే కాదు, మా అందరికీ ఒక పెద్ద అన్నయ్యలా అంటాడు. సో ఈ జనరేషన్స్లో మా అందరికీ ఒక చిన్న దిక్సూచిలా ఉంటాడు. సో మేమందరం కలిసి ఇలాంటి ఒక బ్యానర్ స్థాపించడానికి ఆయన చేసిన కృషికి, దానికి మేమందరం చిన్న బొకే. ఇది సడన్గా స్టేజ్ మీద అనుకున్నాం, ఇది అరేంజ్డ్ ప్రోగ్రామ్ కాదు. సరే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్టేజ్ పైన ఉన్న డైరెక్టర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడికి డీజే దువ్వాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ జూన్ 23rd సినిమా రిలీజ్ కాబోతోంది. అండ్ ఈలోపే ఇంకొక గ్రాండ్ ఫంక్షన్తో కలుసుకుందాము ఆడియో రిలీజ్ ఫంక్షన్లో. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్.